వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క కెమికల్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి MYK లాటిక్రేట్ SP100. ఈ కెమికల్ వచ్చేసి దేని దేనికి యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి గ్రౌటింగ్, బాత్రూమ్ గ్రౌటింగ్లకు, హాల్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, బాల్కనీస్ కానీ, వాటర్ లీకేజ్ అంటే దానికోసం మెయిన్ పర్పస్గా ఇది అనేది కెమికల్ అనేది వాడతారు. అలాగే మార్బుల్స్ జాయింటింగ్స్ కోసం, ఎక్కడెక్కడ జాయింటింగ్స్ అంటే కిచెన్లో జాయింట్ చేస్తుంటారు డబుల్ పీస్ కోసం, దాంట్లో మళ్ళీ స్టెప్స్ మీద కూడా జాయింట్ చేస్తాం, దాన్ని అది జాయింట్ చేయడానికి కూడా ఈ యొక్క కెమికల్ అనేది వాడుతూ ఉంటారు అనమాట. దీంట్లో ఈ బాక్స్లో ఏముందో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. ఇది అంటే దీని గురించి ఇది ఎట్లెట్లా ఈ రెసిపీ వాడాలి అనేది దీని గురించి, ఇది 8 లాంగ్వేజెస్లో ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మీకు తెలియకుంటే ఈ యొక్క మాన్యువల్లో చూసుకోవచ్చు. అలాగే ఇది చూసినట్టయితే ఇది సేఫ్టీ గ్లౌజ్ అనమాట. అది మిక్సీ చేసేటప్పుడు ఈ యొక్క సేఫ్టీ గ్లౌజ్ వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇంకా ఇది 3 కాంపోనెంట్ అనమాట. ఇది 3 కాంపోనెంట్ అంటే ఇది పార్ట్ ఏ, పార్ట్ బి, ఇది పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనమాట. ఇది వచ్చేసి ఇది రెజిన్, ఇది హార్డ్నర్, ఇది పౌడర్ అనమాట. ఈ మూడు కూడా ఇది ఎట్లా దీని డైల్యూషన్ ఎట్లా చేయాలని అంటే, రెజిన్ వచ్చేసి 100 ml తీసుకుంటే, హార్డ్నర్ వచ్చేసి 50 ml తీసుకొని ఒక 1 మినిట్ వరకు ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసినట్టయితే ఇది ఒక బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు ఈ పౌడర్ వచ్చేసి ఒక 400 grams తీసుకొని జస్ట్ మనకు అందులో పెట్టడానికి ఎంత ఇది కావాలని అంత తీసుకొని కరెక్ట్ యూజ్ అయ్యేటట్టు మిక్స్ అనేది కరెక్ట్గా చేసుకొని కొంచెం ఫ్రీగా ఆడేటట్టు పెట్టుకొని ఆ యొక్క టైల్స్ అనేది కట్ చేసుకొని ఆ యొక్క డస్ట్ అని క్లీన్ చేసుకొని వాటి ఆ టైల్స్ గ్యాప్లలో ఇది అనేది గ్రౌటింగ్ అనేది చేస్తారన్నమాట. మీకు ఇంకేమన్నా మీకు ఏమన్నా బాత్రూమ్ గ్రౌటింగ్ కావాలన్నా కూడా మా యొక్క లింక్ ఇట్లా మా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.